ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ వీడియోలో మనము థైరాయిడ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. సమస్య ఎలా వస్తుంది, సమస్యకు కారణాలు, ఎలాంటి మనం యోగ సాధన చేస్తే మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అన్నది తెలుసుకుందాం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది గ్లాండ్. మన శరీరంలో గ్లాండ్ సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్స్ ఉంటాయి, 9 సిస్టమ్స్ ఉంటాయి. డైజెషన్ సిస్టమ్, కార్డియో సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, బోన్ సిస్టమ్, ఇలాగా గ్లాండ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ గ్లాండ్ సిస్టమ్ ఏం చేస్తుంది? హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాంక్రియాస్ అనేది ఒక గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్ అనేది సెక్రిషన్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల డయాబెటిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ప్యాంక్రియాస్ సరిగా వర్క్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. సేమ్ అలానే థైరాయిడ్ అనేది కూడా ఒక గ్లాండ్. థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది? గ్లాండ్ ఇక్కడ ఉంటుందండి, కంఠస్థానంలో ఉంటుంది. ఇలా ఇక్కడ సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ముందుకి ఒక గ్లాండ్ ఉంటుంది, వెనకల ఒక గ్లాండ్ ఉంటుంది. ముందున్న గ్లాండ్ ఏమో థైరాయిడ్ గ్లాండ్ అంటారు, వెనకలు ఉన్న గ్లాండ్ ఏమో పారాథైరాయిడ్ గ్లాండ్ అంటారు. వీటిని టీహెచ్ఎస్ అని మెజర్ చేస్తారనమాట. ఈ టీహెచ్ఎస్ లెవెల్స్ మనకు థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటాం కదా, ఆ లెవెల్స్ ఎలా ఉండాలి అంటే 5.5 ఉండాలన్నమాట. ఈ లెవెల్ కంటే తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది? థైరాయిడ్ హెరిడిటరీ వల్ల కూడా వస్తుందండి. పేరెంట్స్ లో ఉంటే మనకు కూడా వస్తుంది, అలా రావచ్చు. లేదు అంటే మనం తీసుకుంటున్న ఫుడ్, ప్రాపర్ ఫుడ్ లేకుండా పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా చిన్న ఏజ్ లో అండి. ఈ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి చిన్న ఏజ్ అనమాట, ఫుడ్ వల్ల రావచ్చు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల రావచ్చు, ఓవర్ వెయిట్ పెరిగిపోవడం వల్ల రావచ్చు, లేదంటే పొల్యూషన్ లో ఎక్కువ తిరగడం వల్ల రావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ ని మనం ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంచుకోవాలి, అంటే ఆ హార్మోన్స్ సెక్రెషన్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. దీనికి మనకు యోగా బాగా హెల్ప్ చేస్తుంది. ఫుడ్ చేంజెస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? కొన్ని ఫుడ్స్ కంపల్సరీ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేసుకోవాలన్నమాట. లైక్ క్యాబేజీ, బ్రోకలీ, సోయాకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు మనకు సూట్ అవ్వదు, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. వెంటనే బాడీ చెప్తుంది అనమాట, లైక్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా తింటే వెంటనే మనకు ఇండైజెషన్ ప్రాబ్లం రావడం, కొంచెం అన్ఈజీగా ఉండడం ఇలాంటివి ఉంటుంది కదా, అలాంటప్పుడు అవి మనకు పడలేదని స్టాప్ చేసుకోవాలి. జంక్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఇవైతే ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి బాగా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏ ఫుడ్ అయినా సరే, మనం కుక్ చేసుకునే ఫుడ్ గురించి మాట్లాడదాం. ఏ ఫుడ్ అయినా సరే వండిన వెంటనే ఫ్రెష్ గా తీసుకుంటూ ఉంటే మనకు హెల్త్ బాగుంటుంది. లేదా టైం లేదనుకోండి, వండుకున్న తర్వాత ఆఫీసులకి కి తీసుకెళ్తాం ఎలాగో, మనం 9 o'clock అలా తీసుకెళ్తే 9, 12, 12:30 ఇలా తినేస్తాం కదా, అక్కడ వరకు ఓకే అండి. 4 hours వరకు వండేసింది ఫ్రెష్ గా తినేసామంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. మనకు అవర్స్ దాటే కొద్దీ అందులో ఉన్న వాల్యూస్ తగ్గిపోయి అది ఇంకా చెప్పాలి అంటే అది పాడైపోయే రేంజ్కి వస్తూ ఉంటుంది అనమాట. అలా తినకూడదు ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్. మార్నింగ్ వండింది, నైట్ తినడం, ఈ రోజు వండింది, రేపు ఎల్లుండి 2 days 3 days ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడము అలాంటివి మంచిది కాదు. ఇప్పుడు పచ్చళ్ళు అంటారా, అవి తప్పదు, అవి ఉంటాయి, నిలవ ఉంటాయి, అవి కూడా ఎక్కువ తినకూడదు, లిమిట్ గా తినాలన్నమాట. సో తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలి, టైం టు టైం తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, రిలాక్సింగ్ గా ఉండాలి. ఈ థైరాయిడ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎందుకు వస్తుంది ఇలా తెలుసుకున్నాం కదా. వచ్చిందంటే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. థైరాయిడ్ వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ థింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇంత ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే మనకు జుట్టు రాలిపోతూ ఉంటుంది బాగా హెవీగా ఉంటే. ఓవర్ వెయిట్ అయిపోతారు, లేదు అంటే లీన్ వెయిట్ అయిపోతారు, ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోతారు. హార్మోన్స్ ప్రాబ్లం కదా, పిసిఓడి ప్రాబ్లము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. తర్వాత ఈ హార్మోన్స్ సరిగా మనకు సెక్రెషన్ కరెక్ట్ గా లేకపోయేటప్పటికి లోపల జీవక్రియలు అనేది సరిగా జరగవు. మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, వైటమిన్ అబ్జార్ప్షన్ కానీ, ప్రోటీన్ అబ్జార్ప్షన్ కానీ, ఇలా ఏదైనా సరే బాడీలో జరగాల్సిన జీవక్రియలన్నీ ఇట్లా కొంచెం విచ్ఛిన్నం అవుతాయి అనమాట.
సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. దానివల్లే కదా ఇంకా రిమైనింగ్ అన్ని కూడా వచ్చేటి, లైక్ రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, లేదంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, నీరసం అయిపోతూ ఉంటారు, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట, చాలా నీరసం అయిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి, తొందరగా అలసిపోతూ ఉంటారు. ఊబకాయం అనేది ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం, ఇలా సమస్యలు ఉంటాయన్నమాట. థైరాయిడ్ కి యోగా చాలా మంచిదండి. రెగ్యులర్ నిత్య సాధన, రెగ్యులర్ గా మనం చేసే ప్రాక్టీస్ యోగా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది. నేను ఇప్పుడు కొన్ని ముద్రాస్ చెప్తాను, ఆ ముద్రాస్ రెగ్యులర్ గా మినిమం 6 మంత్స్, ఏదో లైక్ థంబ్ నెయిల్స్ కొన్ని ఉంటాయి కదా, 3 డేస్ లో తగ్గిపోతుంది, 10 డేస్ లో తగ్గిపోతుంది, ఇలా కాదు. ఏదైనా సరే మనకు రిజల్ట్ రావాలి అంటే అది ఎలాంటి ప్రాక్టీస్ అయినా 45 డేస్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు శరీరంలో మార్పు స్టార్ట్ అవుతుంది అనమాట. అది బరువు తగ్గడంలో కావచ్చు, ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ ప్రాణాయామ కావచ్చు, ఏదైనా సరే మనం తీసుకున్న ఫుడ్ మనకి బాడీ అబ్జార్ప్షన్ కావచ్చు, ఏదైనా సరే ఓకే 45 డేస్ రెగ్యులర్ గా చేయాలి. అక్కడి నుంచి స్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 45 డేస్ నుంచి 6 మంత్స్ టైం పడుతుంది. మా స్టూడెంట్స్ అందరికి నేను అదే చెప్తాను, వాళ్ళు తర్వాత తగ్గింది మేడం అని రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఒక 6 మంత్స్ 45 డేస్ లో చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలాంటి ముద్ర చేయాలో తెలుసుకుందాం. శంఖ ముద్ర అండి, బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. ఇక్కడ చూడండి చేతులు, తంబు మన కంఠ స్థానానికి సంబంధించి ప్రెషర్ ఆక్యుపెన్షన్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ముద్రాస్ అన్ని అంతే కదా, మన ప్రెషర్స్ తోటి మనకు రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ థంబ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ థంబ్ బేసిక్ పాయింట్ కంఠం అన్నమాట, ఇక్కడ మనం ప్రెషర్ అనేది రావాలి. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఇలా ప్రెషర్ ఇవ్వాలి, 2 ఫింగర్స్ కి కూడా ఇలా ప్రెషర్ ఇవ్వాలి. ఓకేనా, తర్వాత మొదటగా శంఖముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. శంఖముద్ర మనకు థైరాయిడ్ ప్రాబ్లం కి చాలా మంచిది. లెఫ్ట్ పామ్ ఇలా రైట్ తంబు, తంబుని క్లోజ్ చేస్తున్నాం మనం, గట్టిగా కాదు జస్ట్ స్మూత్ గా తంబుని క్లోజ్ చేసుకుంటాం. తర్వాత ఈ రైట్ 4 ఫింగర్స్ ని తీసుకుని తంబుకి ఇలా టచ్ చేస్తాం. చూడండి శంఖం లాగా కనిపిస్తోంది కదా, శంఖం లాగా కనిపిస్తోంది. ఇలా హృదయ స్థానంలో ఉంచుకొని ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇలా ఉండండి. షోల్డర్స్ బాగా పెయిన్ అనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇలా చక్కగా రిలాక్సింగ్ గా ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా శంఖముద్రని ఇలా ఉంచుకొని ఎన్ని నిమిషాలు ఉండగలిగితే అన్ని నిమిషాలు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా అలా ఉండండి. మినిమం డైలీ ఒక 30 మినిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. 30 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేసేదాన్ని మీరు టైమింగ్ అనేది డివైడ్ చేసుకుంటూ రండి. మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, సన్లైట్ లో కూర్చొని ఒక 10 మినిట్స్, ఇలాగా ఇలా రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవాలి. 2 సైడ్స్ చేసుకుంటే ఎక్కువ హై లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి చాలా మంచి. చక్కగా ఇలా పెట్టుకోలేనప్పుడు కింద పెట్టేసుకోండి, ఒళ్ళో పెట్టుకొని అలా కూర్చోండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉందంటే సరిపోతుంది. ఇలా శంఖముద్రని మినిమం 30 మినిట్స్, 5 5 మినిట్స్ లాగా కూడా డివైడ్ చేసి చేసుకోండి. 6 నెలలు నిత్య సాధన చేస్తే మనకు థైరాయిడ్ లో చాలా మంచి చేంజెస్ వస్తాయి. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం నేను యోగా చేసేటప్పుడు థైరాయిడ్ లెవెల్స్ మాకు బాగా ఉండేటివి, ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయినాయి, యోగా కొన్ని కారణాల వల్ల ఆపేశాను, అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని. అంటే అర్థమవుతోంది కదా, మనం యోగా చేస్తున్న రోజులో హెల్దీగా ఉన్నాం, ఆపేస్తే ప్రాబ్లం వస్తుంది. థైరాయిడ్ అనేది జీవితాంతం మనకు ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయితే వస్తుంది అని చెప్పి అందరూ కంటిన్యూస్ గా చేసుకోవాలి అని చెప్పి డాక్టర్స్ కూడా మెడిసిన్ కూడా కంటిన్యూస్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కంటిన్యూస్ గా చేసుకుందాం, హెల్తీగా ఉండడం కోసమే కదా. సో రెగ్యులర్ గా యోగా చేయండి. మధ్యలో మానేశారనుకోండి, ప్రాబ్లం మేబీ రివర్స్ అయి రావచ్చు. సో అది తర్వాత ఇంకొకటి, ఇక్కడ మనము తంబుని, ఈ కంఠస్థానం అనుకున్నాం కదా, తంబుని ప్రతి గంటకు ఒకసారి 1 నిమిషం ఇలా ఇలా చూడండి, ఇలా రబ్ చేసుకుంటాం స్లోగా స్మూత్ గా. నేను లూజ్ గానే పట్టుకున్నాను, ఇలా స్మూత్ గా 2 సైడ్స్ అండి, ఇలా స్లోగా స్మూత్ గా 1 అవర్కి ఒకసారి, 1 మినిట్ అలా కంటిన్యూస్ గా డేలో 6 టైమ్స్ 8 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని
ఇలా ప్రాక్టీస్ కనుక స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా మంచిది. దీనికి థైరాయిడ్ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి యోగా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకు ఈ కంఠస్థానం బాగా స్ట్రెచ్ అయ్యే ఆసనాలు ఉంటాయి, ఊష్ట్రాసన, భుజంగాసన, ధనురాసన, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం కంప్లీట్ గా తగ్గుతుంది. ఓన్లీ యోగా అంటే బరువు తగ్గడానికో లేదంటే ఎనర్జెటిక్ గా ఉండడానికి కాదు, మన జీవక్రియలన్నీ చక్కగా జరిగి మన ఆయుష్ పెరగడానికి, ఎప్పుడు యాక్టివ్ గా యంగ్ గా కనిపించడానికి ఇలా అన్నమాట. సో ప్రతి ఒక్కరము రోజు యోగా చేద్దాము. థైరాయిడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతోటి డైరెక్ట్ గా క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మరొకసారి కలుసుకుందాం. నమస్తే.